నెల్లూరు నగరం సిపిఐ పార్టీ కార్యాలయంలో ఆంధ్ర రైతు సంఘం, నెల్లూరు జిల్లా కమిటీ నాయకులు గంగపట్నం రమణయ్య, ఎస్కే షాన్వాజులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమశిల ప్రాజెక్టు ప్రమాదంలో ఉందన్నారు. ప్రాజెక్టుకి తక్షణమే మరమ్మతులు చేయాలని గత ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారుల్ని కోరామన్నారు. 20 రోజుల్లో పనులు ప్రారంభిస్తామని చెప్పారని, కానీ ఇప్పటి వరకు పనులు ప్రారంభించలేదని ఆరోపించారు. ఈసారి కూడా వరదలు వచ్చే ప్రమాదం ఉందని వెంటనే అధికారులు, ప్రభుత్వం స్పందించి ఇరిగేషన్ కాలువలన్నింటినీ మరమ్మతులు చేసి రైతాంగాన్ని ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా పై సమస్యల కోసం వ్యవసాయ కార్మిక సంఘం, కౌలు సంఘంతో కలిసి పనిచేయాలని కోరారు. ఈ సమావేశంలో రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. నమస్కారం. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఖరీఫ్ అదును ప్రారంభం కాబోతా ఉంది. దాదాపు 7.5 నుంచి 8 లక్షలు వరి సాగు చేస్తారు. ఆగస్టు 15 నుంచి నార్లు పోసుకునే టైం వచ్చింది. సెప్టెంబర్ 15కి అది ఎక్కువ మంది నార్లు పోసుకుంటారు. దీనికి సంబంధించి సోమశిల ప్రాజెక్టు ఒక ప్రమాదమైన పరిస్థితిలో ఉంది. దానికి సపోర్ట్ చేసే ఆఫ్రాన్ వాల్ గోడ మరమ్మతులతో దాదాపు 21 వచ్చిన వరదల్లో కొట్టుకుపోయింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా మరమ్మతులు చేయమని చెప్పి అటు ప్రభుత్వాన్ని, అధికారుల్ని, మంత్రుల్ని అనేక సార్లు విజ్ఞప్తి చేశాం. 20 రోజుల క్రితం సోమశిల ఎస్సీ గారిని కలిసాం, ఈ గారిని కలిసాం. అందరిని కలిసిన తర్వాత పాత బకాయిలు 30 కోట్లు చెల్లించామండి, పనులు 20 రోజుల్లో ప్రారంభిస్తామని చెప్పారు. 20 రోజులు అయిపోయింది. ఇప్పుడు ఈశాన్య ఋతుపవనాలు వచ్చే నెల నుంచి వస్తాయి. మనకి ఈశాన్య ఋతుపవనాల వల్ల పెన్న పర్యవాహక ప్రాంతాల్లో వర్షాలు పడతాయి. ఆ వర్షపు నీళ్ళు సోమశిలలో వచ్చి ఆరుతాయి. ఈసారి కూడా వరద వచ్చే ప్రమాదం కూడా ఉంది. ఎందుకంటే మనం చూస్తున్నాం ఉత్తర భారతదేశం అంతా కూడా అతివృష్టిగా వర్షాలు పడుతూ ఉన్నాయి. వాతావరణంలో పరిస్థితుల్లో మార్పులు వచ్చినందువల్ల ఎక్కడ వర్షం పడదో, ఎప్పుడు పడద్దో, ఒక రాత్రికే 50 సెంటీమీటర్ల వర్షం నమోదైన పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. కాబట్టి అప్రమత్తంగా ఉండాలని చెప్పాం. ఎవరైతే సోమశిల ప్రాజెక్టు నిర్వాహకులు ఉన్నారో, ఈ గారు, ఎస్సీ గారు, లేదంటే ఏఈ గారు, మొత్తం అప్రమత్తంగా ఉండండి, వెంటనే ఆ పనులు పూర్తి చేయమని చెప్పినాం. తర్వాత సాగుకి నీరందించే కాలువలన్నీ కూడా, ప్రధానమైన కాలువలు జాఫర్ సాగు కాలువ కానీ లేదంటే సర్వేపల్లి కాలువలు, దాదాపు 100 ఎకరాలు ఆయకట్టు ఉంది, కరిగి రిజర్వాయర్ కింద కానీ మొత్తం కాలువలన్నీ కూడా కూడిపోయి ఉన్నాయి, మరమ్మతులు లేవు. ఇంకా వరద కాలువలు అయితే, డ్రైనేజ్ అయితే అసలు ఆ కాలువలే రూపురేఖలు లేకుండా పోయినాయి. ఇరిగేషన్ మంత్రికి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అంతా కూడా ఇప్పుడు గందరగోళం ఉంది. ప్రభుత్వం మారింది, అక్కడ ఏదో అవకతవకలు జరిగాయని చెప్పి సీజ్ చేసి పెట్టారు ఇరిగేషన్ ఆఫీస్. మేము కొత్త ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం, ముందు వచ్చే సీజన్కి మీరు ఇత్తనాలు రెడీగా పెట్టండి, వ్యవసాయ శాఖ ఎరువులు రెడీగా పెట్టండి, కొరత రానియకుండా చూడండి. సగం సబ్సిడీకి పేద రైతులకి ఇవ్వండి, సగం రేటుకి ఇవ్వండి. ఇరిగేషన్ కాలువల మరమ్మతులు వెంటనే చేపట్టండి. ఎందుకంటే శ్రీశైలం నీళ్ళు వస్తున్నాయి, కృష్ణానదిలో వరదలు వస్తూ ఉన్నాయి, మనకు కూడా సమస్యలకు నీళ్ళు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ముందు జాగ్రత్త చర్యలు తీసుకోండి అని చెప్పి రైతు సంఘం తరఫున మేము జనరల్ బాడీలో సమావేశంలో తీర్మానాలు చేశాము. నా పేరు గంగపట్నం రమణయ్య, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. థ్యాంక్ యూ. శ్రీనివాసు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడిని. మన జిల్లాలో గతంలో కాలువలన్నీ కూడా మరమ్మతు చేస్తామని చెప్పేసి గత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని మొత్తం కాలువలో పూడికలు తీస్తాము, ఉపాధి హామీ పనుల్లో మొత్తం కూడా చేస్తామని చెప్పేసి కోట్లాది రూపాయలు దుర్వినియోగం జరిగాయి తప్ప కాలువలు పూడికలు తీయలేదు. రైతులకి లాస్ట్ దాకా నీళ్లు పారాలంటే సన్న సన్న కాలువలు చాలా ఉన్నాయి. ఆ కాలువల జోలికి వెళ్లకుండా ఈరోజు గుర్రపు చెక్కలు మల్లుకొని ఉన్నాయి, దానికి నీళ్లు పోయే పరిస్థితులు లేదు. ఇప్పుడు పెద్ద కాలువలు కూడా చూస్తున్నాం, సైడ్ వాల్స్ కడతామని చెప్పేసి గత ప్రభుత్వం కోట్లాది రూపాయలు దాన్ని పెట్టింది, కొంతవరకు చేసేసి కొంత వదిలేసింది. దానివల్ల మట్టి అంతా కొట్టుకుపోయి ఆగిపోయింది. అక్కడ కమ్ములు మొత్తం కూడా ఈ సిమెంటు వేసి ఉద్దాక వదిలేసి అవన్నీ కూడా తుప్పు పట్టిపోతున్నాయి. ఉదాహరణకు చూసుకోండి, మన ఆత్మకూరు బస్టాండ్ సమీపంలోనే చూడండి, ఆ సువ్వలంతా కూడా తుప్పు పట్టిపోయినాయి. ఆ విధంగా నీళ్లు పోని పరిస్థితులు ఏర్పడిపోయినాయి. అదేవిధంగా మేము మొత్తం కూడా జిల్లా అంతా కూడా తిరిగాము.
సోమశిల కానించి అన్ని ప్రాజెక్టులు అన్ని కాలువలు అన్నీ చూసాం, మొత్తం కాలువలు పూడిపోయి ఉన్నాయి, మొత్తం చెట్లు మొలిచిపోయి ఉన్నాయి. ఆ చెట్లు మొలిచిపోవడం వల్ల నీళ్లు పారుదలలు ఆగిపోతున్నాయి. అందుకోసం రాబోయే సీజన్లో రైతులు పండించుకునే దానికోసంగా నీటి సదుపాయం కల్పించే దానికోసంగా గత ప్రభుత్వం కోట్లాది రూపాయలు దుర్వినియోగం చేసింది. ఇప్పుడైనా ఈ కొత్త ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం ఈ అవినీతికి పాల్పడకుండా ఈ అవినీతి అధికారుల మీద చర్య తీసుకొని ఈ కాలువలన్నీ మరమ్మతులు చేసి వాళ్ళకి పంట పండించడానికోసం అన్ని విధాల సహకరించే విధంగా చర్య తీసుకోవాలని చెప్పేసి, అదేవిధంగా గతంలో వరదలు వచ్చినప్పుడు చాలా మంది రైతులు నష్టపోయారు, వాళ్ళకి నష్టపరిహారం ఇప్పటివరకు ఇవ్వలేదు. వాళ్ళకి అందరికీ విత్తనాలు ఇస్తాం, ఎరువులు ఇస్తాం, మొత్తం కూడా సబ్సిడీ డబ్బులు బ్యాంకులు వేస్తామన్నారు, ఎవరికి ఇవ్వలేదు. కొంతమందికి అయితే రైతు భరోసా డబ్బులు కూడా ఇవ్వలేదు. ఇటువంటి పరిస్థితుల్లో రైతులు, కౌలు రైతులు చాలా ఆందోళనలు ఉన్నారు, చాలా ఇబ్బందులు ఉన్నారు, అప్పులు పాల్పోయి ఉన్నారు. అందుకోసం మేము ఒకటే కోరుతున్నాం, ఈ అధికారులను కానీ ఇప్పుడుండే మంత్రులను కానీ ఎమ్మెల్యేలను కానీ రైతుల్ని ఆదుకునే దానికోసం మొత్తం సబ్సిడీ ఎరువులు, విత్తనాలు, పురుగుల మందులు మొత్తం సప్లై చేయాలా, వాళ్ళకి అన్ని విధాల రైతు భరోసా డబ్బులు వచ్చేదానికోసం ప్రయత్నం చేయాలా. రైతుల్ని ఆదుకుంటేనే తప్ప ఈరోజు రైతులు లేకుంటే తిండి తినేదానికోసం ఎవరికి కూడా ఇబ్బందులు పాలే పరిస్థితి ఉండదు. అందుకోసం మెట్ట రైతులు కూడా చాలామంది ఉన్నారు, ఆకులు తోటలో వాళ్ళు అదేవిధంగా రైతులకి పండించే దానికోసం అరటి చెట్లు అయితేమి, బొప్పాయి చెట్లు అయితేమి, పొగాకైతేమి, మొత్తం కూడా అటువంటి రైతులందరూ కూడా ఈ ప్రభుత్వం ఆదుకొని అన్ని సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఈ జండ్లబాడి సమావేశంలో, మీ జిల్లా జండ్లబాడి సమావేశంలో ఒక తీర్మానం చేసుకున్నాం. ఆ తీర్మానం ప్రకారంగా కూడా మీ అధికారులు కూడా అర్జీలు ఇస్తాం, అధికారులు స్పందించి వెంటనే రైతు సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి కోరుతున్నాం. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో. నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.